శాంతాయ స్వాహ, ఓం శాంతాయ స్వాహ, ఓం మహేశ్వరాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం అభవాయ నమః, ఓం సర్వాగ్నాయ నమః, ఓం భీమాయ నమః, ఓం వామదేవే ఆడవల్లి దోదోస్య సంజయ కుమార ద్రౌపత్ని రాధికా చిరంజీవి నమః. మాతృగ్రామదేవస్య సకుటుంబానాం సపుత్రకస్య సపుత్రికస్య సపరివారకస్య సుభాంగవస్య క్షేమ ధైర్య ధైర్య విజయ ప్రచోదయాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే అన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహే అన్నో లక్ష్మి ప్రచోదయాత్ మంగళ నీరాజనం దర్శయామి. ఓం లంబోదరాయ విద్మహే ఏకదంతిమే భరత వర్షే భరతకాండే Thank you.
తో ఈరోజు పెద్ద మెజారిటీతో గెలవడం జరిగింది. గెలవడమే కాదు, తప్పకుండా ఆ దుబ్బరాజేశ్వర స్వామి అనుగ్రహంతో వారిచ్చే శక్తితోటి నేను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి ఆలయ సమితి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి గౌరవ పార్లమెంటు సభ్యురాలు గతంలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 80 లక్షల పైన శాంక్షన్ చేయించడం జరిగింది. అవి కొంత మొదటి నుంచి కూడా ఎండోమెంట్లో ఇంజనీర్లు కానీ స్థాపకులు కానీ ఈ ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు చాలా తక్కువ ఉన్నారు. అదేదో ఇప్పుడు కొత్త కాదు, మొదటి నుంచి కూడా అదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలయాలను పునర్నిర్మిస్తున్నారు. ఒకవైపు మేములవాడ, రెండో వైపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి, మిగతా గుళ్ళు కూడా అట్లనే మనం లక్ష్మీనరసింహస్వామి ఆలయం తీర్పులో తీసుకున్నాం, ఇక్కడ కూడా తీసుకున్నాం. అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు కొంతమంది లేకపోవడం వలన కొంత ఇదే అయింది. అదేవిధంగా ముందు మనం అనుకునే ఎస్టిమేట్లకు తర్వాత కొంతమంది దాదలు ఇవ్వడం వలన మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఈవో గారు విశ్వత్తమ చర్ల గారు వారి శక్తినంత వారు కానీ ఇక్కడ ఆలయ ధర్మకర్తలు కూడా పేరు పేరున కొంత కృషి చేసింది. ఫైల్ కొంతవరకు ముంబై సెక్రటరీ లాగింది. మీ అందరి సహకారంతో, బలంతో, అదేవిధంగా భగవంతుని ఆశీర్వాదంతో శాసనసభ్యులు చేస్తే తప్పకుండా సెక్రటేరియట్లో ఉన్న ఫైల్ను, ఎందుకంటే డబ్బులు ఆల్రెడీ, పైసలు ఆల్రెడీ వచ్చున్నాయి, వాటి మనం కొంత మెటలైజ్ చేసి టెండర్లకు పోవాలి. తప్పకుండా నేను దాన్ని ముందు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం ధర్మకర్త మండలి ఉత్సవ కమిటీయా, రెగ్యులర్ కమిటీయా, ఎంపీఆర్ కూడా అధికారంలో రాబోతున్నారు మన కవిత గారు. ఎందుకంటే ఏదన్నా కానీ నియోజకవర్గంలో వారి మాట నా మాట వేరుంటుంది, ఇట్లా ఒకటే ఉంటుంది. కాబట్టి వారితో కూడా మేము మాట్లాడి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు ఆలయ అభివృద్ధి కమిటీ కృషి చేసే కమిటీ సభ్యులందరూ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. భజనగణాయ విద్మహే శ్రీకృష్ణాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్. సాధ్యే విద్వాయ విద్యే బాబు కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య ఇష్ట కామ్య
అర్ధ పద సిద్ధం శ్రీ బీర్పూరు లక్ష్మీ నారసింహ స్వామి సన్నిధౌ అర్చన పూజన మహం కరిషే. బీర్పు లక్ష్మీ నారసింహ స్వామి గోవింద, లక్ష్మీ నారసింహ స్వామి గోవింద.